ఏపీఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన్ను తిరిగి ఏపీఎస్సీసీగా నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు లోబడి పదవి పునరుద్ధరణ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా సాగిన వ్యవహారం అనేక ట్విస్టుల తర్వాత ఓ కులికి వచ్చింది. ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పునర్నియమిస్తూ గురువారం అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిమ్మగడ్డను ఏపీఎస్సీసీగా తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేయాల్సిందిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణ తర్వాత వచ్చే తుది తీర్పునకు లోబడి నిమ్మగడ్డకు పదవి పునరుద్ధరణ ఉంటుందని జగన్ సర్కార్ నోటిఫికేషన్లో పేర్కొంది. మొత్తం మీద 4.5 నెలలుగా సాగిన వివాదానికి తెరపడింది. కరోనా వ్యాపిస్తుందన్న ఆందోళనతో గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల్ని 6 వారాల పాటు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వివాదానికి కారణమైంది. ప్రభుత్వంతో ఏమాత్రం సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ అధికార పక్ష నేతలు విమర్శలు చేశారు. ఆ తర్వాత 10 ఏప్రిల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం, పదవీకాలం, కొనసాగింపు, తొలగింపు వంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 5 ఏళ్ల పదవీకాలాన్ని 3 ఏళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం, దానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో అప్పటికే 3 ఏళ్ల పదవీకాలం పూర్తయినందున ఏపీఎస్సీసీగా రమేష్ కుమార్కు ఉద్వాసన పలుకుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం రిటైర్డ్ న్యాయమూర్తులని ఎస్సీసీగా నియమించాల్సి ఉండడంతో తమిళనాడు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి వి కనగరాజును ఏపీఎస్సీసీగా ప్రభుత్వం నియమించింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై నిమ్మగడ్డతో పాటు కామినేని శ్రీనివాస్ వంటి వారు కూడా హైకోర్టుకు వెళ్లడంతో విచారణ తర్వాత ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను కొట్టివేసిన ధర్మాసనం నిమ్మగడ్డను తిరిగి ఏపీఎస్సీసీగా నియమించాలని తీర్పు చెప్పింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి తీర్పుపై స్టే కోరింది. కానీ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం తనను ఎస్సీసీగా నియమించలేదంటూ నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరగకుండా స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరినా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. కోర్టుల్లో ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలోనే హైదరాబాద్లోని ఓ హోటల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని, మాజీ మంత్రి బీజేపీ నేత కామినేని శ్రీనివాసును కలవడం కలకలం రేపింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగిన వ్యక్తి రాజకీయ నాయకుల్ని ఎలా కలుస్తారంటూ తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. కానీ వాటిని నిమ్మగడ్డ ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. హైకోర్టు సూచనతో గవర్నర్ను కలిసిన నిమ్మగడ్డ తనను తిరిగి ఏపీఎస్సీసీగా నియమించాలని కోరారు. ఆ తర్వాత గవర్నర్ నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే నిమ్మగడ్డ అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉండడంతో గవర్నర్ ఆదేశాలని అమలు చేయాలా, తీర్పు వచ్చేదాకా వేచి చూడాలా అని వారం రోజుల పాటు తర్జన భర్జన పడ్డ ఏపీ ప్రభుత్వం చివరకు ఆయన్ను ఏపీఎస్సీసీగా పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఏప్రిల్ 2వ తేదీన నిమ్మగడ్డ ఏపీఎస్సీసీగా బాధ్యతలు స్వీకరించారు. మామూలుగా ఎలాంటి వివాదాలు తలెత్తకపోయి ఉంటే ఆయన 5 ఏళ్లపాటు అంటే 2021 మార్చి చివరిదాకా పదవిలో ఉండేవారు. ఇప్పుడు ఆయన్ను ఏపీఎస్సీసీగా పునర్నియమించిన సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి పదవి పునరుద్ధరణ ఉంటుందని ఏపీ ప్రభుత్వం పేర్కొనడంతో తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగా వస్తే ఆయన మరో 8 నెలల పాటు పదవిలో ఉంటారు. బాధ్యతలు స్వీకరించాక మొత్తం వివాదానికి కారణమైన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.